బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ 4 స్థానాలు అభ్యర్థుల పేర్లు మనం చూస్తున్నాం టీవీ 9 స్క్రీన్ పైన. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, మెదక్ నీలం మధు. ఇప్పటివరకు 13 మంది టీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల 8వ జాబితా చూస్తున్నాం మనం. తెలంగాణలో మరో 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి 4, యూపీ నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 3, ఇలా పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. జార్ఖండ్లో 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. తెలంగాణ విషయంకి వద్దాం. తెలంగాణ విషయంలో 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన చూస్తున్నాం. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, మెదక్ నుంచి నీలం మధు. ఇప్పటివరకు 13 మంది టి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంకా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలి అని, ఆ గెలుపుని కంటిన్యూ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా చాలా సుదీర్ఘ కసరత్తు తర్వాతే చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ జాబితాలో 4 పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంకా కొన్ని స్థానాలు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, ఈ 4 స్థానాలను ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. ప్రస్తుతమైతే 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేయబోతున్నారు. టీవీ ప్రతినిధి నరేష్ ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో ఏ ప్రాతిపదికన ప్రకటించారు? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. 4 పెండింగ్ లో ఉన్నాయి. కరీంనగర్, అటు ఖమ్మము, హైదరాబాద్ సీట్లను పెండింగ్ చేశారు. ఆదిలాబాద్ మాత్రం డాక్టర్ సుగుణ కుమారి చెల్మెల అంటూ పేరు ప్రకటించింది ఏఐసిసి. అయితే తప్పు దొరినట్టుగా మంచి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అభ్యర్థి ఆత్రం సుగుణకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఆత్రం సుగుణ ఆదివాసీ ఉపాధ్యాయులుగా కొనసాగుతుంది. వారం రోజుల క్రితమే ఆ పోస్టుకు రిజైన్ చేసేసి రేవంత్ రెడ్డి సమక్షంలో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఇక్కడ ఆదిలాబాద్ లో ఆదివాసి వర్సెస్ లంబాడ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరంగా ఉండే నేపథ్యంలో ఈ రోజే ఖరారు చేశారు. దాదాపుగా 4 ఖరారు చేశారు, 4 లిస్ట్ లో ఫైనల్ చేశారు. ఆదిలాబాద్ లో చెలిమెల సుగుణ కుమారి అంటూ లిస్టు ఫైనల్ కావడంతో కాస్త కంగారు ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించింది. అయితే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అభ్యర్థి ఆత్రం సుగుణకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో ఆ కంగారుకు తెరపడినట్టుగా తెలుస్తుంది. ఆదివాసీ అభ్యర్థికే కాంగ్రెస్ కూడా పట్టం కట్టింది. ఆదిలాబాద్ లో ఆదివాసీ అభ్యర్థిగా ఆత్రం సుగుణకు ఖరారు చేస్తూ ఏఐసిసి నుంచి కాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఆదిలాబాద్ లో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేశారు. ఇక ప్రచారమే రేపటి నుంచి సాగబోతుంది. అయితే ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 13 మంది అభ్యర్థులను అయితే ఖరారు చేస్తారు. మరో 4 స్థానాలు మాత్రం పెండింగ్ పెట్టారు. అక్కడ కీలకమైన సంబంధించిన నాయకులు ఉన్నారు. పోటీ తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో మరో లిస్ట్ లో ఆ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్.